ప్రేసులాడండి. అందిన ఆహారం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు న్యాయాధిపతులు 10వ అధ్యాయం నుండి చదువుకుందాం. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 1వ వచనం నుండి, అబీమెలెకునకును తర్వాత ఇస్సాకారు గోత్రికుడైన దోదో మనవుడును పువా కుమారుడినైన తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను. అతడు ఎఫ్రాయిముల మన్నె మందలి షామేరులో నివసించినవాడు. అతడు 23 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండి చనిపోయి షామీర్లో పాతిపెట్టబడెను. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడినవాడై 22 సంవత్సరములు ఇజ్రాయేలకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. 30 ఊరులు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. అవి గిలాదు దేశంలో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను. ఇజ్రాయేలు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి. వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులు, అష్టోరో అను సిరియుల దేవతలను, సీదోనీల దేవతలను, మోయాబీల దేవతలను, అమోరీల దేవతలను, ఫిలిస్తీన్ల దేవతలను పూజించుచూ వచ్చిరి. యెహోవా కోపాగ్ని ఇజ్రాయేల్ మీద నుండగా ఆయన ఫిలిస్తీన్ల చేతికి, అమోనీల చేతికి వారిని అప్పగించెను. కనుక వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇజ్రాయేలును అనగా యోర్దాన్ అవతలనున్న గిలాదు నందలి అమోరీల దేశంలో కాపురమున్న ఇజ్రాయేలును 18 సంవత్సరములు చితకగొట్టి అణిచివేసిరి. మరియు అమోరీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీలతోనూ ఎఫ్రాయిములతోనూ యుద్ధము చేయుటకు యోర్దాను దాటిరి. కనుక ఇజ్రాయేలకు మిక్కిలి శ్రమ కలిగెను. అప్పుడు ఇజ్రాయేలీలు, మేము నీ సన్నిధికి పాపము చేసి ఉన్నాము, మా దేవుణ్ణి విడిచి బయలును పూజించి ఉన్నామని యెహోవాకు మొరపెట్టగా, యెహోవా ఐగుప్తుల వశ్యంలో నుండి, అమోరీల వశ్యంలో నుండి, అమోనీల వశ్యంలో నుండి, ఫిలిస్తీన్ల వశ్యంలో నుండి మాత్రము కాక సీదోనీలను, అమాలీకులను, మాయోనీలను మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశ్యంలో నుండి నేను మిమ్మల్ని రక్షించితిని కదా. అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిరి. కనుక నేను ఇకను మిమ్మల్ని రక్షింపను. పోయి మీరు కోరుకున్న దేవతలకు మొక్కు పెట్టుకొనడి, మీ శ్రమకాలమున అవి మిమ్మల్ని రక్షించునేమో అని ఇజ్రాయేలుతో సెలవిచ్చాను. అప్పుడు ఇజ్రాయేలులు, మేము పాపం చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయము, దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యెహోవాను సేవింపవలనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా, ఆయన ఆత్మ ఇజ్రాయేలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను. అప్పుడు అమోనీయులు కూడుకొని గిలాదులో దిగియుండిరి. ఇజ్రాయేలును కూడుకొని మిస్పాలో దిగియుండిరి. కాబట్టి జనులు, అనగా గిలాదు పెద్దలు అమోనీయులతో యుద్ధము చేయ బూనుకొని వాడెవడో వాడు గిలాదు నివాసులందరికీ ప్రధానుడగునని యగునుతోనకుడు చెప్పుకొనిరి. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు. అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారే యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమును నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. కొంతకాలమైన తర్వాత అమోనీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా అమోనీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశమందు యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయుదమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా, మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితే ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా ఎద్దుకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అందుకు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ ఎద్దుకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదు అని యెఫ్తాతో అనిరి. అందుకు యెఫ్తా, అమోనీయులతో యుద్ధము చేయటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధాని అవుదునా అని గిలాదు పెద్దలను అడగగా,
గిలాదు పెద్దలు, నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయదము. యెహోవా మన యొభయుల మధ్యను సాక్షిగా ఉండునుగాక అని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానంగాను అధిపతిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయో వినిపించెను. యెఫ్తా అమోనీల రాజునద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడగగా, అమోనీల రాజు ఇజ్రాయేలు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకున్నందునే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండినట్లు ఆ దేశములను మరలా మాకు అప్పగింపమని యెఫ్తా పంపిన దూతులతో సమాచారం చెప్పాను. అంతట యెఫ్తా మరలా అమోనీయుల రాజునద్దకు దూతులను పంపి ఇట్లనెను, యెఫ్తా సెలవిచ్చినదేమనగా, ఇజ్రాయేలు మోయాబు దేశమునైనను అమోనీయుల దేశమైనను ఆక్రమించుకొనలేదు. ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వచ్చుచుండగా వారు ఎర్ర సముద్రమునకు అరణ్యములో నడిచి కాదేశునకు వచ్చిరి. అప్పుడు ఇజ్రాయేలులు ఎదోము రాజునద్దకు దూతులను పంపి, నీ దేశము గుండా పోవుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడగగా ఎదోము రాజు ఒప్పుకొనలేదు. వారు మోయాబు రాజునద్దకు అట్టి వర్తమానమే పంపిరి. కానీ అతడును నేను సెలవీయనని చెప్పాను. అప్పుడు ఇజ్రాయేలులు కాదేశులో నివసించిరి. తర్వాత వారు అరణ్య ప్రయాణము చేయొచ్చు. ఎదోమీల యొక్కయు మోయాబీల యొక్కయు దేశముల చుట్టూ తిరిగి మోయాబునకు తూర్పు దిక్కున కనాను దేశమందు ప్రవేశించి అర్నోను అర్ధరిని దిగిరి. వారు మోయాబు సరిహద్దు లోపలికి పోలేదు. అర్నోను మోయాబునకు సరిహద్దు కదా. మరియు ఇజ్రాయేల్ అమోరీల రాజైన సిహోనను హెప్షోను రాజునద్దకు దూతులను పంపి, నీ దేశము గుండా మా స్థలమునకు మేము పోవునట్లు దయచేసి సెలవిమ్మని అతని యొద్దకు మనవి చేయగా, సిహోను ఇజ్రాయేలును నమ్మక తన దేశంలో బండి వెళ్లనీయక తన జనులందరినీ సమకూర్చుకొని యాహాసులో దిగి ఇజ్రాయేల్తో యుద్ధము చేసెను. అప్పుడు ఇజ్రాయేల్ దేవుడని యెహోవా ఆ సిహోనును అతని సమస్త జనమును ఇజ్రాయేల్ చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిరి. తరువాత ఆ దేశ నివాసులైన అమోరీల దేశమంతయు స్వాధీనపరచుకొని అర్నోన్ నది మొదలుకొని ఎబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీల ప్రాంతమంతటిని స్వాధీనపరచుకొనిది. కాబట్టి ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా అమోరీలను తన జనుల ఎదుట నిలువకుండా తోలివేసిన తరువాత నీవు దాన్ని స్వతంత్రించుకుందువా. స్వాధీనపరచుకున్నటకు కెమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించున్నావు కదా. మా దేవుడని యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయనో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకుందము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికుడవు కావు కదా. అతడు ఇజ్రాయేలుతో ఎప్పుడైనా కలహించినా, ఎప్పుడైనా వారితో యుద్ధము చేసినా, ఇజ్రాయేలు హెప్షోన్లోను దాని ఊర్లోను అరోయర్లోను దాని ఊర్లలోను అర్నోను తీరముల పట్టణం అంతటిలోను 300 సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేన వాటిని పట్టుకొనలేదు. ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు, కానీ నీవు నా మీదకి యుద్ధమునకు వచ్చడం వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేలకును అమోనీలకును న్యాయము తీర్చుని కాక, అయితే అమోనీల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోను మనషేలోను సంచరించుచు గిలాదు మిస్పే నుండి అమోనీల ఎద్దుకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొరుగుకొనెను, ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీలను నిత్యముగా అప్పగించిన ఎడల నేను అమోనీల యొద్ధ నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదనెను. అప్పుడు యెఫ్తా అమోనీలతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను. కనుక అతడు వారిని, అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతునకు వచ్చే వరకు అబెల్కారామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను. అట్లు అమోరీలు ఇజ్రాయేల్ ఎదుట నిలువకుండా అణచివేయబడిది. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె కాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి,
నీవు నన్ను తల్లడింప చేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, కనుక వినతీయలేకననగా ఆమె నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చింటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము, యెహోవా నీ శత్రువులైన అమోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో నన్నెను, మరియు ఆమె నా కొరకు చేయవలసిందేదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గుచ్చి ప్రలాపించుదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెని పోనిచ్చెను. కనుక ఆమె తన చలికత్తులతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గుచ్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మృక్కు కన్న మృక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేల్ కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి, నీవు అమోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని ఎలా పిలవలేదు, నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదుమని యఫ్తాతో చెప్పగా, యఫ్తా నాకును నా జనులకును అమోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మను పిలిచి తిని, కానీ మీరు వారి చేతిలో నుండి నన్ను రక్షింపలేదు, మీరు నన్ను రక్షింపపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమోనీయులతో యుద్ధము చేయపోతిని. అప్పుడు యెహోవా వారిని నా చేతికి అప్పగించెను, కనుక నాతో పోట్లాడటకు మీరేలా నేడు వచ్చితురనెను. అప్పుడు యెఫ్తా గిలాదు వారిని అందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిమీలతో యుద్ధము చేయగా గిలాదు వారు ఎఫ్రాయిమీలను జయించిరి. ఏలయనగా వారు ఎఫ్రాయిమీలకును మనషీలకును మధ్యను గిలాదు వారైనా మీరు ఎఫ్రాయిల్ ఎదుట నిలవలేక పారిపోయిన వారనిరి. ఎఫ్రాయిములతో యుద్ధము చేయుటకై గిలాదు వారు యొర్దాను దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీలతో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు, నీవు ఎఫ్రాయిముల వాడివా అని అతన్ని అడిగిరి. అందుకతడు నేను కాను అన్న ఎడల వారు అతన్ని చూచి షిబ్బోలెతను శబ్దము పలుకుమనిరి. అతడు అట్లు పలుకనేరక సిబ్బోలెతని పలుకగా వారు అతన్ని పట్టుకొని యొర్దాను రేవుల యుద్ధ చంపిరి. ఆ కాలమున ఎఫ్రాయిములలో 42,000 మంది పడిపోయిరి. యెఫ్తా 6 సంవత్సరములు ఇజ్రాయిలకు న్యాయాధిపతి అయి ఉండెను. గిలాదు వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములలో ఒకను దానియందు పాతిపెట్టబడెను. అతని తరువాత బెత్లహేము వాడైన ఇబ్సాను ఇజ్రాయిలకు అధిపతి అయెను. అతనికి 30 మంది కుమారులను 30 మంది కుమార్తెలను ఉండిరి. అతడు ఆ కుమార్తెలను తన వంశమున చేరిన వారికిచ్చి తమ వంశములకు చేరని 30 మంది కన్యలను తన కుమారులకు పెళ్లి చేశాను. అతడు 7 ఏళ్ళు ఇజ్రాయిల్కు అధిపతిగా ఉండెను. ఇబ్సాను చనిపోయి బెత్లహేములో పాతిపెట్టబడెను. అతని తరువాత జబూలీనుడైన ఏలోను ఇజ్రాయిల్కు అధిపతి అయ్యను. అతడు 10 ఏళ్ళు ఇజ్రాయిల్ను అధిపతిగా ఉండెను. జబూలీనుడైన ఏలోను చనిపోయి జబూలోను దేశమందలి అన్యల్లోనూ పాతిపెట్టబడెను. అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇజ్రాయిల్కు అధిపతి అయ్యను. అతనికి 40 మంది కుమారులను 30 మంది మనువులను ఉండిరి. వారు 70 గాడిద పిల్లలనెక్కి తిరుగువారు. అతడు 8 ఏళ్ల ఇజ్రాయిల్కు అధిపతిగా నుండెను. పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకుల మన్యములోనున్న పిరాతులోనూ పాతిపెట్టబడెను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము నుండి. ఇజ్రాయేల్ మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాసు వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహ అన్నొకడుండెను. అతని భార్య గొడ్రాలే కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండువు, అపవిత్రమైన దేనినైనా తినకుండుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చెను, అతని రూపము దేవదూత రూపమును పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను, అతడు ఎక్కడి నుండి వచ్చినో నేను అడగలేదు, అతడు తన పేరు నాతో చెప్పలేదు, కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు,
కాబట్టి నీవు ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండుము, అపవిత్రమైన దేనైనను తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపో వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పినను. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా నా ఎద్దుకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమిచ్చేవలనో దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాకు వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించెను. కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యుద్ధం ఉండలేదు. కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా ఎద్దుకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పెను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని ఎద్దుకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతన్ని అడుగగా, నేనే అనెను. అందుకు మనోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యమేమిటో తెలుపమని మనవి చేయగా, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. ఆమె ద్రాక్షావల్లి నుండి పుట్టిన దేదియూ తినకూడదు. ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకునవలనని మనోహతో చెప్పాను. అప్పుడు మనోహ, మేము ఒక మేకపిల్లను సిద్ధపరిచి నీ సన్నిధిని ఉంచే వరకు నీవు ఆగుమని మనవి చేసుకొని చున్నామని యెహోవా దూతతో చెప్పగా, యెహోవా దూత, నీవు నన్ను నిలిపినను, నీవు దహన బలి అర్పించిన ఉద్దేశించిన ఎడల యెహోవాకు దాన్ని అర్పింపవలనని మనోహతో చెప్పాను. అతడు యెహోవా దూత అని మనోవాహు తెలియలేదు. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడగగా, యెహోవా దూత, నీవేనా నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదనెను. అంతటా మనోహ నైవేద్యంగా ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్యకార్యము చేశెను. ఎట్లానగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచిచుండగా యెహోవా దూత బలిపీఠం మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. మనోహయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడిది. ఆ తరువాత యెహోవా దూత మరలా మనోహును అతని భార్యకును ఇక ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకుని, మనము దేవుని చూచితిమి కనుక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అనగా, అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు. ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పెను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయేలుకును మధ్యనున్న మహనేదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. ఇంతవరకు బైబిల్ చదవటంలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దేవుడు దీవించను కాక. రేపు మరలా ఇదే సమయానికి కలుసుకుంటాం. ప్రైజ్.